నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల సమీపంలో నిర్మించిన కొత్త వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా రూపుదిద్దుకోనుందని మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం రోజున జిల్లెల సమీపంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే అత్యుత్తమమైన పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని పేర్కొన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా త్వరలో రూపుదిద్దుకోనుందని మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల శివారులో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాన్ని మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుప్పికి వచ్చిన భూగర్భ జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచిందని, ఐఏఎస్ల కూడా ఇక్కడి పథకాలన్నీ పాఠాలుగా మారాయని, దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రిజర్వాయర్లు ఎన్ని నిర్మిస్తామని ఎవరు కూడా ఊహించలేదని, కరువు ప్రాంతమైన ప్రజలకు తెలంగాణ ధాన్యాగారంగా మారిందని, 1.8 కోట్ల నుండి 2.30 కోట్లకు సాగు విస్తీర్ణం పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్ల 10 లక్షల మందికి ఐటీ ఉపాధి లభించిందని, 22,000 పరిశ్రమలు కొత్తగా వేశాయని, 19 లక్షల మందికి నాన్ ఐటీ రంగంలో ఉపాధి లభించింది అని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కూడా కొనియాడుతున్నారని, రాష్ట్రంలో ఉన్న పథకాలు ఇతర రాష్ట్రాలకు కూడా లేవు అనే సందర్భంగా తెలిపారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆయన వెంట పలువురు శాసనసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏమన్నా ఊహించారు అవన్నీ వస్తాయని? ఎవ్వరు ఊహించలే. ఈనాడు దేశానికే తలమానికమైన తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మీకు అందరూ ఒక విషయం చెప్పాలి, పోయిన సంవత్సరము మన పండించిన పంట కొనలేదు కేంద్రం యాసంగిలో, కానీ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరాంలో, మణిపూర్లో కరువు ఏర్పడితే ఎవరు బియ్యం పోయినాయి అంటే తెలంగాణ బియ్యం పోయి అక్కడ ప్రజలకు అందజేశారు. అంత శక్తి మనం ఇక్కడ సంపాదించుకున్నాం. అలాంటి ఒక గడ్డ తెలంగాణ గడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈనాడు 1 లక్ష, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీరు మన పంట పండేటువంటి విస్తీర్ణము 1.8 కోట్లు ఉండే, నేను ముందుగా మంత్రి అయినప్పుడు. ఈరోజు 8 లక్షల ఎకరాలంటే 1.8 కోట్ల నుంచి 2.34 కోట్ల సాగులోకి వచ్చిందంటే అది కేసీఆర్ యొక్క
గొప్పతనం అని చెప్పేసుకోవడానికి మనవి చేస్తూ ఉన్నాను. లక్షలాది టన్నుల పంటలు పడుతూ ఉన్నాయి. మనమే ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నాం. ఇక తెలుసో తెలియకంత కొంతమంది మాట్లాడతారు, మైక్ పట్టుకొని మాట్లాడతారైతే వాళ్ళకి తెలివనే తెలియదు. ఇంతకుముందు కేటీఆర్ గారు అన్నట్టుగా అలా కన్ను కనబడతలేవు కాబట్టి ఆ కంటి వెలుగు ప్రోగ్రాంలో పోయి కన్ను మంచి చేసుకుంటే బాగుంటుంది. వారు కూడా పోయి ఇక్కడ పోయి ఒక ఊళ్ళోకి పోయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఆ వ్యక్తులకు ఏం తెలియదు, మైకు పడితే అయిపోయి బూతులే, అసభ్యకర వాతావరణ మాటలు, ఆడలేదు, మొగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, చేసింది లేదు, చేసి చూపించింది లేదు. ఈనాడు రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అన్ని రంగాలలో తీర్చిదిద్ది. ఇప్పుడు వ్యవసాయ రంగం కాకుండా ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో, దేశంలో రెండే రెండు రంగాలు ఉపాధి కలిగించేటి, ఒకటి వ్యవసాయ రంగం, ఒకటి పరిశ్రమ రంగం. ఈరోజు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఐటీ చదివినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి ఉద్యోగాలు ఈరోజు తారీఖు నాటికి 10 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి ఆ రాష్ట్రంలో వివిధ కంపెనీలలో. ఇది మాట కాదు, ఒకనాడు ఐటీ చదివినటువంటి వ్యక్తులు ఉద్యోగాల కోసం వెతికేవారు, మా దగ్గరికి వచ్చేవారు, సార్ ఇక్కడ ఉద్యోగం ఉంటే చెప్పించి చెప్పండి సార్ అని. ఇప్పుడు ఎవ్వరికి అవసరం లేదు. బ్రహ్మాండంగా వాళ్ళ మెరిట్ని బట్టి పెద్ద పెద్ద సంస్థలు తీసుకుంటున్నారు. 10 లక్షల మంది విద్యార్థులు, క్యాండిడేట్లు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మా చెల్లెళ్ళు ఉన్నారు, మా బిడ్డలు ఉన్నారు. అన్ని రంగాల్లో తీర్చిదిద్దినటువంటి మన బిడ్డ, సిరిసిల్ల బిడ్డ కేటీఆర్ గారు. నాకైతే రాంగరంగా అనిపించింది, మంచిని మనం ఎప్పుడు మెచ్చుకోవాలి. మంచి అంటే బజార్ దొరికే వస్తువు కాదు. కొంతమంది దుర్మార్గం ఉంటారు, ఏదో మాట్లాడతారు తెలుసో తెలియక, వాళ్ళకి అవగాహన లేక. కానీ ఇంత చక్కటి నాయకత్వం కింద సిరిసిల్ల నియోజకవర్గంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఇంత ఉపాధి జరుగుతూ ఉంటే, ఈ విధంగా పంటలు వండుతూ ఉంటే, ఇట్లాంటి కళాశాలలు వస్తూ ఉంటే, ఇన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉంటే, నా ఉద్దేశం అయితే ఒకవేళ నేను సిరిసిల్ల ఓటర్ని అయితే కేటీఆర్ గారిని ఏకగ్రీవం ఎన్నుకుందామని తీర్మానం చేసేవాడిని. ఇంతకంటే మించి ఇంకోటి దొరకరు కూడా. వచ్చిన ఇంత ఇంట్లో 10% కూడా పనిచేయలేరు. వాళ్ళ చేత కాదు, కమిట్మెంట్ ఉండదు. అటువంటి ఒక వ్యక్తి మన కేటీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ అదృష్టవంతులు. అన్ని వసతులు పొందుతూ ఉన్నారు, అన్ని కార్యక్రమాలు ఇక్కడ పొందుతూ ఉన్నారు. ఇంతకుముందు అన్న నిరంజనే చెప్పారు, ఇక్కడ భూగర్భ జలాలు లేవు. ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగిన దానికి ఆదర్శంగానటువంటి ప్రాంతం సిరిసిల్ల ప్రాంతం. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లకు మసూరిలో ట్రైనింగ్ ఇస్తారు. వారిని తీసుకొచ్చి ఎక్కడ భూగర్భ జలాలు ఎక్కువ పెరిగినాయి అని చూస్తే 6 మీటర్లకు పైకి వచ్చినాయి అనేటువంటి ఒక ఏకైక ప్రాంతం సిరిసిల్ల ప్రాంతం అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉంటాయి కానీ ప్రైవేట్ రంగాలలో ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి, దగ్గర 22,000 ఇండస్ట్రీస్, రకరకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి. మరి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కావాలి. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, తర్వాత టెక్నికల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, రకరకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీలో పనిచేయాలంటే క్యాండిడేట్ కావాలి. మీలాంటి విద్యార్థి చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా క్యాంప్ సెలక్షన్ తీసుకుని వెళ్ళిపోతారు. అటువంటి పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలో ఈరోజు తారీఖు నాటికి 19 లక్షల మంది క్యాండిడేట్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించినాయి. ఇది కేటీఆర్ గారి యొక్క సమర్థత మీ కన్న ముందు కనబడుతూ ఉంది. 10 లక్షలటువంటి ఉపాధి కలిగించినటువంటి వ్యక్తులు 19 లక్షల మంది. దీనికి కారకులు ఎవరు? ఇంత చిన్న వయసులో నేనైతే ఊహించలేదు, ఆయన మంత్రి అయిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయని అనుకోలేదు. ఈ తక్కువ సమయంలో ఇన్ని లక్షల మందికి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసి ఉపాధి కలిగించినటువంటి ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో మన కేటీఆర్ గారు. ఇది గొప్పతనంగా వారి ముంగడ పొగడం కాదు ఇక్కడ, కానీ ఇది వాస్తవం, దిస్ ఎ ఫ్యాక్ట్. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి కన్ను కనబడతలేవు, చెవులు వినబడతలేవు. 2 ఆపరేషన్ చేయించాలి వాళ్ళకు, ఒకటి కాదు 2, చెవులు చేయించాలి, కన్ను చేయించాలి. ఇక రకరకాల కొంతమంది మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు. ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అది పత్రం బయట పడితే కేటీఆర్గా రాజీనామా చేయాలి. సంబంధం ఏంటండి? అది అయింది, అక్కడ జరిగినటువంటి వాళ్ళు దొరకబట్టుకున్నారు, వాళ్ళు పనిష్మెంట్ చేస్తున్నారు, శిక్షిస్తున్నారు. ఏం దొరకదు, ఒకటే కేటీఆర్ దొరుకుతారు, లేకపోతే కేసీఆర్ దొరుకుతారు, లేకుండా కుటుంబం దొరుకుతుంది. మీకు అసలు ఈర్ష, అసూయ. రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు పిచ్చోళ్ళు కారు, ప్రజలు మేధావులు, మంచితనం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు. రేపు రాబోయే రోజుల్లో
మీకు ఏ పార్టీ వాళ్ళు పోటీ చేసినా నాకు నా పూర్తి విశ్వాసం ఉంది డిపాజిట్ కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితి రాబోయే ఎలక్షన్లో ఉంటుందని నేను భావిస్తాను తప్ప అవుతుంది కూడా అది ఎందుకంటే